ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మన కలగజేసిన మహాకృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిన్నమాట ప్రార్థన చేద్దాం ఏ నీకు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది నడిపిస్తుంది జీవింపజేస్తుంది గనుక నీ అమూల్యమైన మాటలు మా హృదయంలో స్థిరపరచుమని నామ నడుచున్నాం తండ్రి ఆమెన్ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలోనికి వెళ్దాము బైబిల్ గ్రంథంలో హాగరు అనే స్త్రీ మనకు కనబడుతుంది ఈమె ఎవరు అంటే ఐగుప్తిగురాలు ఈమెని షారా అబ్రహాముకి భార్యగా తీసుకొచ్చింది ఆ తర్వాత షారాకు పిల్లలు అవ్వలేదు హాగరు గర్భవతి అయిన తర్వాత షారాని చాలా నీచంగా చూడడం నీచంగా ప్రవర్తించడం ఆమె ఎదుట చేస్తూ ఉన్నప్పుడు షారా ఆమెని హింసించడం మొదలుపెట్టింది అంటే ఆమెకి కొన్ని శ్రమలు కలగజేయడం మొదలుపెట్టింది ఆ తర్వాత ఆ బాధని నేను తట్టుకోలేనంటూ హాగరు పారిపోవడాన్ని ఆ యొక్క పదహారో అధ్యాయంలో మనం చూడగలము ఆమె పారిపోతూ పారిపోతూ ఎక్కడికి వెళ్ళిందంటే మొదటిగా నీటి బుగ్గల యుద్ధకి వెళ్ళింది ఇది షూరు మార్గంలో ఉన్నట్టు దేవుని వాక్యం చెప్తుంది అక్కడికి వెళ్ళి తను అటు ఇటు తిరుగుతున్నప్పుడు దేవుని దూత అక్కడ ప్రత్యక్షమై షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉన్నప్పుడు హాగర్ చెప్తుంది అక్కడ నా యజమానురాలి హింసని తట్టుకోలేక నేను పారిపోయొచ్చానని చెప్తుంది అయితే దేవుని దూత హాగరుతో ఏమంటుందంటే మరలాన్ని యజమానురాలి చేతి క్రిందికి వెళ్ళి అణిగి ఉండమని చెప్తుంది ఆ భాగమంతా మనం చదివితే ఆ యొక్క వివరణ మనకు అర్థమవుతుంది అలా వెళ్ళి షారా చేతి కింద అణిగి ఉంటున్నప్పుడు అక్కడ మరల దేవుడు షారాను దర్శించి ఆమెకి కుమారుణ్ణి కలగజేసిన తర్వాత షారా కుమారుడు హాగరు కుమారుడు ఇద్దరు ఎదుగుతూ ఉన్నప్పుడు అక్కడ వారి మధ్యలో చిన్న డిస్టర్బెన్స్ ద్వారా మరల షారా అబ్రహాము దగ్గరికి వచ్చి ఏమని చెప్తుందంటే ఈ యొక్క హాగరును దాని కుమారుని వెళ్ళగొట్టే వారిక్కడ ఉండొద్దు అని చెప్తుంది ఆ మాట అబ్రహాముకు చాలా దుఃఖం కలిగిస్తుంది అబ్రహాము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు కూడా అదే మాట చెప్తాడు హాగరును పంపివేసి షార కలిగిన కుమారుడి ద్వారా నేను ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నప్పుడు అబ్రహాముకు ఆ మాట చాలా దుఃఖం కలిగిస్తుంది ఇక అబ్రహాము ఉదయం లేచి కొంత ఆహారాన్ని ఆ యొక్క నీళ్ళ తీర్తిని సిద్ధపరిచి హాగరు భుజం మీద పెట్టి వారిని పంపిస్తూ ఉన్నప్పుడు వారు వెళ్తూ వెళ్తూ ఒక మార్గానికి వెళ్తున్నట్టు ఒక అరణ్యంలోనికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉంటాం ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క తిత్తిలో ఉన్న నీళ్లు అయిపోయిన తర్వాత హాగరు చాలా ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటుంది ఆ పిల్లవాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుని దూత అప్పుడు ప్రత్యక్షమై హాగరుతో మాట్లాడడం మనం అక్కడ చూస్తాం చదువుదాం ఒకసారి ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహాముకు మిక్కిలి దుఃఖము కలగజేసింది అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టియు దాసీని బట్టి నువ్వు దుఃఖపడవద్దు ఈ దాసీ కుమారుడును నీ సంతానమే గనుక అతనిని కూడా ఒక జనముగా చేస్తాను అని చెప్పాడు తెల్లవారినప్పుడు ఆహారము నీరు వారికి అప్పగించి వారిని పంపి పంపివేస్తున్నట్టు చూస్తున్నాము ఆమె వెళ్ళి బయర్ష అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఆ నీళ్ల తిత్తిలో నీళ్లు అయిపోయిందని ఇక పిల్లవాని పిల్లవాణి చావు నేను చూడలేనని ఎలిగెత్తి ఏడుస్తుంది అప్పుడు దేవదూత ఆకాశం నుండి పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడుకుము ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసేదను అని ఆ దేవుదూత హాగరుతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం హాగరు శారా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మంచి పెద్ద కుటుంబంలోకి చేర్చబడింది ఆ యొక్క వారి అబ్రహాము ద్వారా ఎంతో ఆధ్యాత్మికతను నేర్చుకున్నది ప్రార్థించడం దేవునితో మంచి సంబంధం కలిగి ఉండడం మంచి ఆ యొక్క రిలేషన్షిప్లో తాను మంచి బంధాల మధ్యలో పెరగడం మనం చూస్తున్నాం అయితే ఒక్కసారిగా అందరిలో ఉన్న వ్యక్తి కుటుంబం దా కుటుంబంగా కట్టబడిన వ్యక్తి ఒక్కసారిగా అరణ్యంలో ఆ ఒంటరి స్థితిలో తాను వెళ్ళిపోతున్నప్పుడు నిజంగా ఆ యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉంటుంది చాలా ఏడ్చేస్తుంది ఇక నా జీవితం ఏమైపోతుంది నా పిల్లవాడు ఏమైపోతాడు నేను ఎలా ఉంటాను ఎలా బ్రతకాలి ఆహారం లేదు నీళ్ళు లేదు అరణ్యంలో ఎంతో పోరాటం ఆమెకు ఉంది ఒంటరిగా అయిపోయింది ఎవరు దిక్కులేని స్థితిలోనికి తాను వెళ్ళిపోయినప్పుడు ఆకాశం నుండి దేవుని దూత హాగర్ను చూచి అక్కడ ఏమంటుందంటే హాగర్ నీకేమి వచ్చింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు భయపడవద్దు అని చెప్తూ ఇక్కడ మంచి మాట వ్రాయబడి ఉన్నది భయపడకము ఆ చిన్నవాడు ఉన్న చోటు దేవుడు వాని స్వరము ఉన్నాడు మొదటిగా నీవు లేచి ఆ వానిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము అవునండి ఒంటరిగా ఉన్నవారు ఒంటరిగా బాధపడుతున్నవారు అలాగే ఉండిపోవద్దని ఆ దూత చెప్తూ మొదటిగా నువ్వు లే నువ్వు లేచి నీ చిన్నవాణ్ణి లేపి వాని చేయి పట్టుకో ఎందుకంటే వానిని గొప్ప జనముగా చేస్తాను అదివరకు హాగరికి దేవుడు ఆ యొక్క మొదటిగా పారిపోయినప్పుడు అరణ్యంలో దేవుని వాక్కు దేవుడు దూతలు ప్రత్యక్షమ ఏం చెప్తారంటే వానిని మంచి జన సమూహంగా నేను చేస్తాను జన సమూహంగా విస్తరింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఈ యొక్క ఇరవై ఒకటో అధ్యాయంలోనికి వచ్చేసరికి ఈ యొక్క పిల్లవాడు అబ్రహాము సంతానమే గనక వాణిని కూడా నేను మర్చిపోను వానిని నేను విడిచిపెట్టను అతను కూడా ఒక గొప్ప జన సమూహంగా మారిపోతారు నేను వాని ఆశీర్వదిస్తాడని దేవుని వాగ్దానము ఆ కుమారుని ఎడలు వచ్చినప్పుడు హాగర్ ఎంతగానో సంతోషించి ఆ మాటను నమ్మి తన పిల్లవాన్ని లేపి తాను లేచి తన పిల్లవాన్ని లేపి చెయ్యి పట్టుకొని వారు మరలా ముందుకు ప్రయాణమై వెళ్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఆ పిల్లవాడు ఉన్న స్వరాన్ని విన్నాడు అంటే ఆ పిల్లవాణి చావు కేకలు కావచ్చు లేకుంటే ఆహారం లేక నీళ్లు లేక అయిపోయిన ఆ కేకలు కావచ్చు తాను ఎదురుగా నిలబడిన హాగర్ కేకలు కావచ్చు దేవుడు దేనిని కూడా మర్చిపోలేదండి మీకు తెలుసా హృదయంలో మనం దుఃఖపడుతూ ఉన్నప్పుడు మన కంటి నిండా నీరు వస్తూ ఉన్నప్పుడు మన పక్కనున్న వారు ఎవరు మనల్ని చూడలేకపోవచ్చు కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడన్న ఆ యొక్క మనస్సుతో మన దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనం అనుభవిస్తున్నవన్నీ నెగిటివ్స్ అన్నీ కూడా దేవుడు పాజిటివ్గా మార్చి మనల్ని ఆనందింపజేస్తాడండి హాగర్ వంటరైపోయింది మనుషుల నుంచి వేరుపరచబడ్డది నా అనుకున్న వారంతా దూరం అయిపోయారు కానీ దేవుడు హాగర్ని విడిచిపెట్టలేదు ఆ చిన్నవాడు కూడా చాలా వంటరైపోయాడు ఎవరు లేరు అనాథగా అతను మిగిలిపోవడం మనం చూస్తున్నాం అయితే ఆ చిన్నవాణిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు అక్కడ ఆ కుమారుని కానీ అతనికి ఇష్మాయేలు అను పేరు పెడతా ఉన్నప్పుడు ఆ మాటకు అర్థం ఏముందంటే అక్కడ దేవుడు వినును అవునండి దేవుడు ఆ మాట విన్నాడు అంటే వాగ్దానపూర్వకంగా నీ కుమారునికి నువ్వు ఇష్మాయేలు అను పేరు పెట్టుదు అని దేవుడు చెప్పినప్పుడు ఆ హాగరికి అర్థం అవ్వలేదు కానీ ఎప్పుడైతే అని పేరు పెట్టి ఆ యొక్క అరణ్యంలో ఒంటరిగా వెళ్ళిపోయారో ఆ చిన్నవాణి ఏడుపును దేవదూత చూసింది ఆయన పేరు ఆయన పేరుకు అర్థం ఏంటండి దేవుడు వినును హల్లెలుయ ఈరోజు ఆ చిన్నవాణి ఏడుపును విన్ విన్న దేవుడు ఈరోజు నీ నా ఏడుపును కూడా వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆ చిన్నవాణి మొరను ఆలకించిన దేవుడు గొప్ప జనముగా చేస్తానని తను తెలిసి తెలియని వయసులో తన తల్లికి చేసిన వాగ్దానము ఈ రోజు వరకు నెరవేర్చబడడం మనం చూస్తున్నామండి దేవుడు ఒకసారి ఆశీర్వదిస్తానని చెప్తే ఆ మాట ఆయన తప్పిపోడు ఆ వాగ్దానం నెరవేర్చడానికి హాగర్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు తను అన్నీ విడిచిపెట్టుకొని వచ్చింది ఒంటరి అయిపోయింది అయినప్పటికీ కూడా ఇష్మాయేలు అని పేరుకు అర్థం ఏంటంటే దేవుడు వినును అవునండి ఆ మాట దేవుడు విన్నాడు అతనిని గొప్ప జనముగా చేశాడు కాబట్టి ఈరోజు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నీకు ఒక్క వాగ్దానం చేస్తే ఆ ఒక్క వాగ్దానమేనండి మన జీవితానికి ఎంతో ఆదరణ కలిగించేది విజయాన్ని ఇచ్చేది ఇచ్చేది మన జీవితంలో ఉన్న లోటుపాటలు తీర్చేది దేవుని వాగ్దానమే ఈరోజు ఎన్నెన్ని వాగ్దానాలు నీకు దేవుడు చేశాడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకోనండి ప్రతిరోజు మీ అనుదిన ప్రార్థనలో ఎత్తిపట్టండి హాగరును మర్చిపోని దేవుడు ఈరోజు నిన్ను కూడా మరవడు ఆ పిల్లవాణిని మర్చిపోని దేవుడు ఈరోజు నిన్ను కూడా మరవడు అన్న విషయాన్ని చెప్తూ మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకునండి దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక ఆ మేన్